నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమపూజ్యులు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులైనటువంటి శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు జగద్గురువులు పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ రక్తిహ్వాం వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీ కాళీం కరాళీం సతతం భ శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాలపద్మములకు ప్రణమిలుతూ గురుకృపా దేవతల అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ప్రసరించాలి అని భావిస్తూ మాణిక్య వీణాము పలాలయంతీ మదాల సాం మంజుల వాగ్విలాసా మాహీంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగ మనసా స్మరామి మాతంగ కన్యగా చెప్పినటువంటి ఆ శ్యామలాదేవిని సంస్థతించారు కాళిదాస మహాకవి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులను మనం జరుపుకుంటూ ఉన్నాం మాఘమాసంలో వచ్చినటువంటి మొదటి తొమ్మిది రోజులు కూడాను శ్యామలాదేవికి సంబంధించినటువంటి ఆరాధనకు అత్యంత ముఖ్యమైనటువంటి నవరాత్రి సంబరాలను జరుపుకోవటం అనేటువంటిది శాక్తీయ సంప్రదాయంలో ఆనవాయితీగా వస్తున్నది శ్యామలా దండకం చదివాడు ఆసుగా చెప్పాడు కాళిదాస మహాకవి ఆ దేవిని వర్ణించాడు మాణిక్యవీణా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అని చెప్పి దేవిని వర్ణించారు సాధారణంగా ఏమిటి అంటే కాళిదాస మహాకవి అనగానే కాళిదేవి అనుగ్రహంతో ఆయనకు పాండిత్యం కవిత్వం వచ్చింది అని అనుకుంటారు సత్యం కానీ పాక్షిక సత్యము ఎందుకని అని అనుకుంటే కాళీదేవి కాళిదాస మహాకవికి తన వరములను అందించేటువంటి సమయంలో శ్యామలాదేవిగా కనిపించింది కాళీ సంప్రదాయంలో అయితే శ్యామలను కూడా శ్యామ కాళిగా అమ్మవారి రూపంగా భావిస్తారు సరే అది అలా ఉన్నప్పటికీ కూడాను అయితే అమ్మవారు కాళిదాస మహాకవికి కేవలం పాండిత్యాన్ని అనుగ్రహించింది కవిత్వాన్ని ఇచ్చింది అని అనుకోవటం పాక్షిక సత్యం ఎందుకని అంటే కాళిదాస మహాకవి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే అమ్మవారు ఆయనకి కవిత్వాన్ని పాండిత్యాన్ని దివ్య జ్ఞానాన్ని వాక్ శక్తిని వాక్ సిద్ధిని అంటే ఏది అంటే అది జరిగేటట్లుగా అలాగే కవిత్వం పాండిత్యం వాటితో పాటుగా ఐశ్వర్యాన్ని అధికారాన్ని దివ్య దృష్టిని అందించింది శ్యామలా స్వరూపంగా అంటే శ్యామలాదేవి ఏమిస్తుంది అంటే ఆమె అన్నిటినీ కూడాను ఇస్తుంది అష్ట ఐశ్వర్యములను ఇస్తుంది అష్టభోగములను ఇస్తుంది కేవలం వాక్కు సిరి సంపదలు అధికారం మాత్రమే కాకుండా అత్యున్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దివ్య దృష్టిని కూడా ఇస్తుంది అనేటువంటిది కాళిదాస మహాకవి జీవితంలో మనం గమనించవలసినటువంటి అంశం ఇంకా చెప్పాలనుకుంటే ఒకనొక సమయంలో అయితే ఆయన తన కవిత్వంతో అద్భుతంగా మెప్పించటం మాత్రమే కాకుండా భోజరాజు ఆస్థానంలో తన ఉన్నటువంటి వాక్ శక్తితోటి ఆయన అద్భుతాలు చేశాడు మరణించినటువంటి భోజరాజును తన శ్లోక మహిమతో ఆయన బ్రతికించాడు శ్యామలాదేవి అయినటువంటి ఆ మహాదేవత అనుగ్రహంతో అటువంటి శ్యామలా దేవిని ఆరాధించేటువంటి అతి ప్రశస్తమైనటువంటి ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించటం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం సరే తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించాలి బాగుంది తొమ్మిది రోజులు కాదు ఇక్కడ ప్రధానంగా తొమ్మిది రాత్రులు అని చెప్పారు త్రికాలాలలో దేవిని ఆరాధించాలి కనీసం రాత్రి సమయంలో ప్రధానంగా అమ్మవారిని పూజించిన దేవి అనుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది తొమ్మిది రోజులు చివరి మూడు రోజుల్లో మనం ఉన్నాం సప్తమి అష్టమి నవమి త్రిరాత్ర ఆరాధనా విధానము అని ఒకటి చెప్పబడింది ఏమిటి అంటే తొమ్మిది రోజుల పాటు ఎవరైతే దేవిని ఆరాధన చేయటానికి అనుకూలత లేదో అనుకోని ఇబ్బందులు ఆటంకాలు విఘ్నాలు ఏవైనా సమస్యలు ఉంటే వాళ్ళు కనీసం ఈ చివరి మూడు రోజులు మూడు రాత్రులు కనుక అమ్మవారిని ఆరాధిస్తే నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎంత ఆరాధించారో అంతటి ఫలితం వస్తుంది అనేటువంటిది మనకి శాక్తయ సంప్రదాయం చెబుతున్నది ఈ సప్తమి అష్టమి నవమి ఇవి చాలా ప్రధానమైనటువంటి రోజులు నవరాత్రులలో ఎలా ఆరాధించాలి అని అంటే ఇక్కడ రాత్రికి ప్రాధాన్యత కనిపిస్తున్నది అమ్మవారిని కనుక చూస్తే అర్ధచంద్రుడిని తన కిరీటం మీద ధరించి ఉంటున్నటువంటి దేవత చంద్రోదయం జరిగిన తర్వాత సాయం సమయంలో దేవిని ఎవరైతే పూజిస్తారో వాళ్లను అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది అంటే అమ్మవారు ఏ రూపాన్నైతే మనం చెప్పుకుంటున్నామో మాత మరకత శ్యామ మరకత వర్ణంలో ఉన్నటువంటి దేవి చంద్రుడి ధరించినటువంటి ఈ దేవిని ఆమె రూపానికి తగినటువంటి లక్షణాలు ఉన్న సమయం సందర్భం ఎన్నుకొని గనక పూజిస్తే దేవి అనుగ్రహం చాలా త్వరగా శీఘ్రంగా లభిస్తుంది అందుకని చంద్రోదయం అయిన తర్వాత అమ్మ చేసేటువంటి అమ్మవారి పూజకు ప్రాధాన్యత ఎక్కువ ఎలా పూజ చేయాలి అంటే మనకి పంచ ఉపచార విధానం షోడశోపచార విధానం మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ పూజలు చేయటం కష్టం అండి ఇంకా ఏదైనా సులభమైనటువంటి మార్గం ఉన్నదా అంటే శ్యామలా దండకాన్ని చదవచ్చు చాలా శీఘ్రంగా అనుగ్రహాన్ని అందించేటువంటి శ్యామలా దండకం అది కూడా కొంచెం కష్టమేమోనండి ఇంకేమైనా చేయటానికి మార్గం ఉందా అంటే ఉన్నది అమ్మవారి నామాన్ని స్మరించటం శ్యామలా దేవిని మాతంగిగా చెప్పారు ఆ దేవి నామాన్ని స్మరించటం అమ్మవారికి సంబంధించినటువంటి షోడశనామావళి కేవలం పదహారు నామాలతో దేవి అనుగ్రహాన్నిస్తుంది ఈ నామాలతో అమ్మవారిని పూజించటం ఇంకా అమ్మవారు ఏ వర్ణంలో ఉంటుందో మరకత వర్ణం అటువంటి ఆకుపచ్చ వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాలను ధరించటం ఆకుపచ్చ వర్ణాలతో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించి అలాగే ఆకుపచ్చ వర్ణంతో ఉన్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించటం అంటే జామ పండ్లు సమర్పించవచ్చు చెరుకు ముక్కలు సమర్పించవచ్చు ఇటువంటివి సమర్పించటం అలాగే చెరుకు రసాన్ని నివేదనగా ఇవ్వటం అంతేకాకుండా రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి కోరికలతో అమ్మవారిని పూజిస్తారు ఆ పూజా ద్రవ్యాలు కూడా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి మాతంగీదేవికి ఒక్కొక్క కోరిక కోరుకునేటువంటి వాళ్ళు ఒక్కొక్క విధమైనటువంటి వస్తువులతో అమ్మవారిని పూజించాలి అది కూడా మరకత వర్ణం ఆకుపచ్చ వర్ణంతో ఉన్నటువంటి వస్తువులతో అమ్మవారిని గనక ఆరాధిస్తే చాలా తొందరగా కోరికలు తీరుతాయి ధనం కావాలి సిరి సంపదలు కావాలి అంటే మారేడు దళాలతో అమ్మవారిని అర్చించాలి అలాగే కీర్తి ప్రతిష్టలు కావాలి అధికారం కావాలి సమాజంలో నా పేరు ప్రఖ్యాతలు అంతా వ్యాపించాలి అని కోరుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు చక్కగా ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి సంపెంగ పూలను అలాగే మొగలి పూలను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు అవి ఎంత అద్భుతమైనటువంటి సువాసనను ఇస్తాయో అవి ఎంత దూరమైతే వాటి పరమలోని వ్యాపింపజేస్తూ ఉంటాయో ఈ పుష్పాలతో అమ్మవారిని పూజించ పూజించినటువంటి వాళ్ళ పేరు ప్రఖ్యాతలు అలా అలా సమాజం అంతటా కూడా వ్యాపిస్తాయి మాకు బాగా మాట్లాడే శక్తి కావాలి చక్కగా మాట్లాడదామని అనుకుంటాము కానీ ఏదో ఒక కారణంతో మనస్సులో అనుకున్నటువంటి మాట బయటికి రావట్లేదు మా వాక్కులతో ఇతరులను ఆకర్షించేటువంటి శక్తి కావాలి అని అనుకుంటే తమలపాకులతో అమ్మవారిని పూజించవచ్చు అంతేకాదు తమలపాకులతో చేసినటువంటి తాంబూలాన్ని దేవికి నివేదనగా సమర్పించి దాన్ని ప్రసాదంగా కనుక స్వీకరిస్తే చాలా అద్భుతమైనటువంటి వాక్ శక్తి చక్కగా మాట్లాడే వాక్ మనకి లభిస్తుంది అమ్మవారికి నివేదన పెట్టినటువంటి చెరుకు రసాన్ని కనుక ప్రసాదంగా తీసుకుంటే తేనె పలుకులు అంటారే తీయటి పలుకులు పంచదార అంటారే అటువంటి మంచి మాటలు నోట్లో నుంచి వచ్చేటట్లుగా దేవి అనుగ్రహిస్తుంది కనుక మిగిలినటువంటి ఆరు రోజులు మేము చేయలేకపోయామే అనేటువంటి బాధ లేకుండా సరిగ్గా చేశామో లేమో ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడాను పాటించామో లేదో అనేటువంటి సంశయం లేకుండా ఈ చివరి మూడు రోజులు కూడా అమ్మవారిని ఈ రకంగా ఆరాధించి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు స్వస్తి